నిన్నేమన్నాడు? టోల్ గేటు. అది కన్క్లూజివ్ ఎవిడెన్స్ అంట. ఒక తమ్ముడు అంటున్నాడు, నేరుగా ఒక టోల్ గేట్ తెరిపి నేను టోల్ గేట్ కడతానని అడుగుతున్నాడు. అడిగితే వాడు అంటాడు, లేదయ్యా స్కూటర్లకి లేకపోతే మోటార్ బైక్లకి టోల్ లేదు నువ్వు వెళ్ళమంటాడు. వాడు గట్టిగా సమాధానం చెప్తాడు, చూడు జగన్ అన్న, నువ్వు అంటే వీళ్ళకి గౌరవం లేదు, భయం కూడా లేదు, నేను లెక్క చేయడం లేదు, నువ్వన్నా ఆలోచించు అని నిన్ను ఎగతాడు చేసే పరిస్థితి వస్తే నువ్వు ఆ ముఖ్యమంత్రివే. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళందరినీ మీరు చూస్తే ఆయన జైలు మెట్లు సిబిఐలు కుహ కేసులు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు, తమ్ముళ్ళు అందరూ వెళ్ళే ఉన్నారు. జైల్లో కూర్చొని గుడి పుటాన్ని చూసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం రాష్ట్రాన్ని దోచేయాలనుకుంటున్నారు. కానీ మీ ఆటలు సాగనివ్వం. రాజారెడ్డి ఒక్క నియోజకవర్గానికి పరిమితమయ్యాడు, కానీ భగవంతుడు ఈయన రాష్ట్రం మీద వదిలిపెట్టాడు మన కర్మగాలి. న్యాయం మన సైడ్ ఉంది. కౌరవులు ఆ పక్కనున్న పాండవులే గెలుస్తారు, న్యాయం పాండవుల సైడే ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి జే ట్యాక్స్ కావాలి, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కావాలి. బిల్డింగ్ కట్టేది మనం, రంగులు వేసుకునేది వీళ్ళు. కడాన పంచాయతీ బిల్డింగ్లు రంగులు మార్చారు, సచివాలయానికి స్కూల్ బిల్డింగ్లకు మార్చారు, అంగన్వాడీకి మార్చారు, ఎలక్ట్రిసిటీ పోలుకు మార్చారు, మరుగుదొడ్డికి మారుస్తున్నారు, శ్మశానానికి మారుస్తున్నారు. నేను అడుగుతున్నా, మీరు 420లు కాబట్టి, దొంగలు కాబట్టి మీ ముఖానికి ఆ రంగేసుకొని తిరగండి. మిమ్మల్ని చూస్తే ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే మీ ఇండ్లకు ఆ రంగేసుకోండి. అప్పుడు మీ ఇల్లు చూస్తే ఆ పక్కన ఉండడం అప్రమత్తంగా ఉంటే రాత్రి ఏమవుతుందో, ఎవరింటి మీద పడతారో, ఎక్కడ దొంగతనం జరుగుతుందని భయపడతారు. కనీసం జాగ్రత్తగా ఉంటారు, ఆ పని చేయమన్నా.